విజయవాడలో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు హాజరు కానున్న సీఎం జగన్ వివేక హత్య కేసు విచారణపై అనుమానాలు భాస్కర్ రెడ్డి రిమాండ్పై నేడు కౌంటర్ దాఖలు చేయనున్న న్యాయవాది భాస్కర్ రెడ్డి అరెస్ట్పై పలు జిల్లాల్లో నిరసనలు అవినాష్ కుటుంబాన్ని సీబీఐ టార్గెట్ చేసిందని ఆగ్రహం వ్యక్తులను టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణ నిజాయితీ నిరూపించుకుంటామన్న ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకాశం జిల్లా ఇజ్రాయెల్పేటలో ఉద్రిక్తత ఆర్చి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ నేత దౌర్జన్యం సాక్షి రిపోర్టర్పై జీవి ఆంజనేయులు అనుచరుల దాడి నెల్లూరు జిల్లా చాకలికొండలో భారీ అగ్ని ప్రమాదం 40 ఎకరాల్లో జామాయిల్ నిమ్మ పంటలు అగ్నికి ఆహుతి ధర్మపురి ఎన్నికల రీకౌంటింగ్ ప్రక్రియలో కీలక మలుపు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ పై నేడు విచారణ మంత్రి ఎర్రబెల్లి ఇలాకాలో డబుల్ బెడ్రూమ్ గోళ అర్హులకు పంపిణీ చేయటం లేదంటూ ఆందోళన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య మర్డర్ చేసి ప్రమాదంగా చిత్రీకరించిన కిడ్నాపర్ తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు హైదరాబాద్లో 12 మందికి సోకిన వైరస్ యాదాద్రిలో భక్తుల కిటకిట ఒక రోజులో 46,000 మంది దర్శనం ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వడగాల్పులు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ న్యూ ముంబైలో వడదెబ్బతో 11 మంది మృతి మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఫంక్షన్లో ఘటన ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు వైద్య విద్యార్థులకు ఎన్ఎంసీ హెచ్చరిక తొమ్మిది గంటల పాటు 56 ప్రశ్నలు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ మా పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారు జనమే మా బలమన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేటితో ముగియనున్న సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ నేడు కోర్టు ఎదుట హాజరుపరచనున్న సిబిఐ అధికారులు కర్ణాటకలో కాంగ్రెస్లోకి జగదీష్ శెట్టర్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన మాజీ సీఎం కర్ణాటకలో అవినీతికి సింబల్గా బీజేపీ మారింది ప్రచార సభలో రాహుల్ గాంధీ విమర్శలు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తామన్న అమిత్ షా ఫేమస్ కావాలనే కాల్చి చంపాం అతీక్ మర్డర్ నిందితుల వెల్లడి గ్యాంగ్స్టర్ అతీక్ హత్యపై విచారణ కమిటీ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో దర్యాప్తు జోజిలా పాస్లో భారీ హిమపాతం ఆర్మీ వాహనాలు ధ్వంసం సైనికులు సురక్షితం పంజాబ్ బోర్డర్లో 2 కిలోల డ్రగ్స్ సీజ్ 2 ప్యాకెట్ల ద్వారా భారత్లోకి తరలింపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై వరల్డ్ బ్యాంక్ ఆందోళన అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచన దేశవాళీ క్రికెట్ టోర్నీలకు బీసీసీఐ గుడ్ న్యూస్ రంజీ ట్రోఫీ విజేతలకు 5 కోట్ల ప్రకటన ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ చెన్నై బెంగళూరు వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్